90 भी उसको स्वागतम। గుమ్మాలకు పారాణిని జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు రోజున 32వ వార్డు సచివాలయమున మా వాలంటీర్లకు సేవా కార్యక్రమం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది। వీళ్ళింకా కార్యక్రమంలో ఇటువంటి మొత్తము ఆంధ్రప్రదేశ్ టోటల్ వాలంటీర్స్కి ఇవ్వాలంటే మన గౌరవమైన ముఖ్యమంత్రి జగన్ సార్కు మా ఎమ్మెల్యే సాహెబ్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను। 32 వార్డు తరఫున నేను ఒక కౌన్సిలర్ ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈరోజు మా వాలంటీర్స్ వచ్చి మా 32 వాళ్ళ అందరూ మొత్తం చాలా వరకు అందరు కష్టపడి ఈరోజు నాకు మంచి పేరు తెచ్చినారు। వాళ్ళు చేసిన మేలే నాకు కొద్దిగా వాళ్ళు కూడా మంచి పేరు గుర్తింపు వచ్చింది। ఇటువంటి కార్యక్రమాలకు వీళ్ళకి నేను ఎన్నవంటి మంచి వీళ్ళు ఏ సపోర్ట్కైనా నేను దగ్గరుండి చేస్తాను। ప్రజలకు మంచి సేవలు చేస్తే ఇటు ఇంకా బాగా సేవ చేస్తే ఇంకా మంచి నా తరఫున సచివాలయం తరఫున కూడా నా వాళ్ళ తరఫున నెక్స్ట్ వన్ ఇయర్కి మళ్ళీ అవార్డు ఇచ్చే టైంకి ఇంకా బాధ్యతను మంచిగా చేస్తే వాళ్ళకు ప్రత్యేకంగా ఈ అవార్డుతో పాటు నేను ఏదైనా పర్సన్ వాళ్ళకు ఏదైనా ఎవరు బాగా చేసినారో వాళ్ళందరికీ గుర్తు పెట్టుకొని వాళ్ళు కూడా నేను నా ఛాయాశాఖల వరకు వాళ్ళకి పారితోషికం చేయడానికి నేను ఉంటాను। వాళ్ళకి ఈ ప్రోగ్రాం వల్ల నేను చెప్పేది ఏమంటున్నానంటే ప్రతి ఒక్క వాలంటీర్స్ కష్టపడి బాగా పనిచేస్తే ప్రజల దగ్గర మనము వాళ్ళకి ఇచ్చిన 50 ఏళ్ళు చిన్నంగా రోజుకు ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు వాళ్ళు చిన్నంగా పరిశీలించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేస్తే బాగుంటుంది। ఇప్పుడు పట్టాలు 90 రోజులు పోయి ఉంది, ఆ 90 రోజులు కూడా నాకు లిస్ట్ ఇవ్వమని అడిగినాను, అంతా రెడీ చేసినారు। అది కూడా రేపు వెళ్ళిన 2 డేస్లో అది కూడా ఇంటింటికి వెళ్ళి అది కూడా నేను వీళ్ళు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అని చూసి నేను కూడా ఒక లిస్ట్ తయారు చేస్తాను। ప్రతి ఒక్క స్కీము గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లన్నీ ప్రజలకు అందాలని నేను ఈ సచివాలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మా సీఎం గారు పెట్టిన పథకాలన్నీ వీళ్ళు వాలంటీర్ల వ్యవస్థను ఒక ప్రతిష్టకంగా తీసుకొని జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థను ఈ వ్యవస్థకు ప్రజలకు వారధిలా ఉండి వీళ్ళు పోటీతత్వంతో ముందుకు వెళ్ళి ఒకరి నుంచి పోటీపడి వాళ్ళకు ప్రజలకు మంచి సేవ కల్పించిన తర్వాత వీళ్ళకి వజ్రస్థ సేవా కార్యక్రమం రావాలని నేను కోరుకుంటాను। సేవా కార్యక్రమం అందరు వచ్చినందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను। మరి మా ఎమ్మెల్యే సాయన్నకు మా యువన ఇప్పుడు మనజన్న రెడ్డి అన్న గారికి వీళ్ళ కృషి వల్ల ఇంత ఆధునిక చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది, చాలా వరకు అన్ని పనులు ఇమీడియట్గా అవుతున్నవి, అన్ని ఎంప్లాయీస్లో అందరూ సహకారం ఉన్నవి। ఇది దీనివల్ల ఎవరు అంటే మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న, మా మనోజ రెడ్డి యువ నాయకుడైన మా మనోజ రెడ్డి అన్నగారు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను। ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్,